ధరణి పోర్టల్ రద్దు చేసి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లి ఆఫీస్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఎన్నికల హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిలబెట్టుకోలేదని, పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని విజయరమణారావు అన్నారు. మరో 6 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోతుందని, వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని విజయరమణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సామా రాజేశ్వరరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ నరహరి సుధాకర్ రెడ్డి, సుల్తాన్పూర్ సర్పంచ్ హర్షణపల్లి వెంకటేశ్వరరావు, సింగిరెడ్డి ఎల్లవ్వ రాజేశ్వరరెడ్డి, ఎలిగేడు ఉప సర్పంచ్ కోరకంటి వెంకటేశ్వరరావు, దుగ్యాల సంతోష్రావు మాజీ సర్పంచ్, కొండ తిరుపతి గౌడ్, క్రాంతి బాసంపల్లి కొండయ్య, తాటిపల్లి రమేష్ బాబు, రాముల్లా రాయమల్లు, తిరుమల రెడ్డి, గోదాల వెంకటరెడ్డి, చింతకుంట మనోహర్ రావు, గోపు లక్ష్మారెడ్డి, ఆముల రమేష్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకైతే 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది, మరి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రోజు మేనిఫెస్టో పెట్టింది, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి. ఇప్పటికి రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, అంటే రైతు రుణమాఫీ జరగలే, ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ జరగాలి. ఆ రైతులకు రుణమాఫీ కాకపోను ఇవాళ పాపం బ్యాంకులలో వాళ్లకు మళ్ళీ క్రాప్ లోన్ వచ్చే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త అసెండ్ భూమి పట్టా చేయకపోను, కనీసం ఉంచకుండా ఎక్కడెక్కడైతే వీళ్ళకి ఎక్కువ ధర వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది, ఏ భూమి అమ్ముకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఇవాళ లెక్కలు కట్టి మన లెక్కలు వేసుకొని ఆ భూములను అమ్మేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని అమ్మొద్దు అనేదే మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఏ పేదలకైతే మనం భూములు ఇచ్చినామో, ఏ పేదలకైతే ఇవాళ ఆ భూములు ఇచ్చి మరి పట్టా పాస్బుక్లు ఇచ్చి ఇవాళ వాళ్ళకు రుణ సదుపాయాన్ని కూడా కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ భూములన్నీ కూడా పేదలకే ఉంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి డిమాండ్ చేస్తూ ఉంది జరిగింది. మీరు ఎవ్వరు కూడా రాఖీల పిల్లలు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ భూములు మీకు ఉంచేటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తాం. కేసీఆర్ గారు మీరు మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఇటు ప్రజలను అటు రైతులను మోసం చేసి ఏదో ఎన్నికలలో గెలవడం కోసం ప్రయత్నం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే రైతుల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే తక్షణమే రైతు రుణమాఫీ జరిపి ఆ రుణమాఫీతో పాటు గత 4 ఏళ్ళ నుంచి ఎంతైతే మీరు వడ్డీ ఇలా మీరు ఏ వడ్డీ ఈ రైతుల దగ్గర నుంచి వడ్డీ కట్టయిందో అదంతా కూడా ఆ రైతులకు కూడా మనం మొత్తం ఈ ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. గడ్డి మందు ఆమె ముందు కొనుగోలు చేసే వారి వివరాలు వారి కుటుంబ సభ్యులకు తెలియచేయాలన్నారు సిఐ ఇంద్రసేనారెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పురుగుల మందు కొనుక్కొని వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయని, ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ యజమానులకు పోలీసులు అవగాహన కల్పించారు. గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన వారి శరీరంలోని అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారని, ఎవరైనా వ్యక్తులు ఫెర్టిలైజర్ షాపుకు వచ్చి గడ్డి మందు కావాలి అని అడిగినట్లయితే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవాలని, వారికి సంబంధించిన వారికి సదరు వ్యక్తి గడ్డి మందు కొనడానికి వచ్చాడని, అది వారికి అవసరమా లేదా అనే సమాచారం తెలుసుకోవాలని, వారికి సంబంధించిన వివరాలు కూడా నమోదు చేసుకోవాలని, పురుగుల మందు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి వివరాలు తెలియజేయకపోతే వారికి గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని యజమానులకు సూచించారు సిఐ ఇంద్రసేనారెడ్డి. ప్రతి ఒక్కరూ రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే విలువైన ప్రాణాలను కాపాడి వారి కుటుంబం రోడ్డుపాలు కాకుండా వారికి మీరు పరోక్షంగా సాయం చేసిన వారవుతారని సిఐ అన్నారు. రికార్డ్ మెయింటైన్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఐ ఇంద్రసేనారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్, మహిళా ఎస్ఐ వినీత, ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు పాల్గొన్నారు. ఈ గడ్డికి సంబంధించిన మందులు తీసుకున్నట్టయితే ఎవరైనా కానివ్వండి, వేరే పెస్టిసైడ్ తీసుకుంటే మీకు అనుమానం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదో ఒక నంబర్ తీసుకొని వాళ్ళని అడగండి, మీ వాళ్ళకి ఒక వీళ్ళు వచ్చిండ్రు మందులు కొనడానికి వచ్చిండ్రు, మరి మీకు ల్యాండ్ ఉన్నదా,
మందులు కొట్టడానికి వచ్చింది నిజమేనా కాదా? మనకు కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది కావచ్చు, షాపులలో మనం పనిచేస్తున్నప్పుడు ఏ మనకు బిజీ ఉంటుంది గీ లెవెల్ అడుగుతాం అనుకో, కానీ ఆవేశంలో ఎవరైనా కొనుక్కొని పోయి తాగిండు అని అంటే మనం అతను ఒక్క ప్రాణం కాపాడినా మన జీవితం సార్థకత అయినట్టు. మెజూర్స్ తీసుకున్నట్టయితే 100% వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయ, అతను ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఆదుకున్న వాళ్ళం అయితే. ఒకవేళ వాళ్ళు ఏదో సూసైడ్ చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అరే ఎంక్వైరీ చేస్తారు మాలో చెప్తారేమో ఇంకెవరికైనా చెప్తారేమో అని భయం కూడా ఉంటుంది. అట్లా కూడా కొంత మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో వ్యవసాయానికి ఉపయోగపడే అయితే మాత్రం 100% మీరు ఐడెంటిఫై చేయొచ్చు, అది వ్యవసాయం కోసం అంతే తెస్తానండి. కానీ ఒక బాటిల్ అర బాటిల్ తీసుకొచ్చి ఏదైనా సీజన్ లేకపోయినా మందు అడుగుతుంటే మాత్రం అది ఐడెంటిఫై చేసుకొని వాడు పాయిజన్ చేసుకోవడానికి వస్తుందని చెప్పేసి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదన్నా ఇస్తేనే ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సల్ట్ అయితే మరి ఏమైనా అవసరం ఉందా నిజంగా ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్టయితే మనం ఒక ప్రాణాన్ని రక్షించడం అయితే. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను రాజును చేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్లో 1,39,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, మార్కెట్ చైర్మన్ శంకర్ నాయక్, వైస్ చైర్మన్ జడల సురేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు కావటి రాజు, ఆకుల మహేందర్, కనకిరెడ్డి సతీష్, ఎంపీటీసీ రెడ్డి స్వరూప శ్రీనివాస్, వంగా శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు బోడకుంట నరేష్, కుంభం సంతోష్, సలేంద్ర రాములు, మాటూరి దుర్గయ్య, మొగుళ్లపెల్లి కృష్ణమూర్తి, ఉనుకొండ సరస్వతి, మొగుసాల సరోత్తం రెడ్డి, ఎండి ఇక్బాల్, ఐలు కుమార్, వేయిగండ్ల తిరుపతి, మార్కెట్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కెట్ యార్డ్ గోడౌన్ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మార్కెట్ నందు కూడా గోడౌన్ నిర్మాణం జరిగింది. ఈ గోడౌన్ నిర్మాణంతో మరి ధాన్యాన్ని ఇక్కడికిక్కడే నిల్వ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేవలం రైతులకు సంబంధించిన విషయాల్లో దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చేసి వారికి అవసరమైనటువంటి రైతులు తమకు ప్రతినిత్యం అవసరమైనటువంటి సాగునీరు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అట్లాగే వారికి అవసరమైన మేరకు మరి ఎరువుల బస్తాల సరఫరా కానీ, తర్వాత పంట పెట్టుబడి కానీ, తర్వాత పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గ్రామాన కొనుగోలు కేంద్రాలు, ఇవాళ ఇన్ని రకాలుగా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇంకొకటి లేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చేస్తూ ఉంది. మీరు ఏది చూసినా కూడా, గ్రామాల్లోని మౌలిక వసతులు చూసినా కూడా, ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కానీ, గ్రామాలకు మధ్యలో తార్ రోడ్ల నిర్మాణం కానీ, ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ వ్యవస్థను రద్దు చేసి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ జరిగే విధంగా చూడాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వచ్చి తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ఏ విధానం అయితే ఉన్నదో ఈ రోజు అదే విధానాన్ని ఒక కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద దళిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి అదేవిధంగా ధరణి పోర్టల్ వల్ల కేవలం బడా పెద్ద ధరలకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా రియల్టర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ధరణి పోర్టల్ రైతులకు పక్షాన కాకుండా ఏదైతే పెద్దదారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది. రైతులకు రుణమాఫీ చేసి పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేసి పాత పద్ధతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కాల్వశ్రీరాంపూర్ సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్ఐ వైశాలికి వినతి పత్రం అందజేశారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని,
కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, అసైన్డ్ భూములు అర్హులైన వారికి పట్టాలు అందించాలని, టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండి మునీర్, నాయకులు గజనవీణ సదయ్య, మాదాసి సతీష్, రావి సదానందం, మార్క అశోక్, బంగారి రమేష్, రణవీణ శ్రీనివాస్, శివరామకృష్ణ, పోచల సదానందం, కలవేన రమేష్, యాదగిరి శ్రీనివాస్, సతీష్, ఆషాఢపు సురేష్, రహీం తదితరులు ఉన్నారు. ఇప్పుడు ధరని చేస్తున్నారో ఈ దీని మీద అవకతవకలు జరగకుండా ఒకరి భూమి ఒకరు పోతుండదనే ఉద్దేశంగా చేసిన దాన్ని ఈయన పేర్లను తిరగ రాసుకుంటూ ఈ సీఎం గారు ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ దీన్ని చేస్తే ఒకరి భూమి ఒకరికి వస్తున్నది. తండ్రి భూమి కొడుకు సంబంధం లేకుండా ఇంకొకరికి అవుతుంది. ఇక ఇవాళ రుణమాఫీలను తీసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా రుణమాఫీ లేదు. పెన్షన్ డబ్బుల కొరకు కూడా ఆపుకునేంత దౌర్భాగ్య పరిస్థితి. బ్యాంకర్లకు ఆర్డర్ ఇచ్చండి ఇవాళ సీఎం గారు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు రైతులకు బేచేతగా రుణమాఫీ ఒకటేసారి చేయాలి. అన్ని రకాలుగా మేలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు తీరని అన్యాయం చేయడానికి ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు దీన్ని రైతులను ఇబ్బంది పెట్టాలి, దళితులను ఇబ్బంది పెట్టాలి, ఈ భూములను గుంజుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ధరణి పోర్టల్ను తీసుకొచ్చి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు 8 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఒక రైతు పురుగుల మందు తాగి భూ సమస్యపై ఈ ధరణి చేపట్టి చచ్చిపోయిన సందర్భాలు కూడా శ్రీరాంపూర్ మండల రెవెన్యూ ఆఫీస్ ముందు జరిగిన సందర్భాలు ఉన్నా కనుక తక్షణమే ఈ యొక్క ధరణి పోర్టల్ను రద్దు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఈ మోసం చేయకుండా రైతులకు పండించినటువంటి పంటకు ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ మద్దతు ధర పూర్తి స్థాయి లోపల ఖరీదు చేసి సరి అయిన తూకం వేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుజన రాజ్యం కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లిలో దాసరి ఉషర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, మహిళలు 60 మంది బహుజన్ సమాజ్ పార్టీలో చేరగా దాసరి ఉష పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రియాజ్, కాల్వ శ్రీరాంపూర్ మండల ఉపాధ్యక్షులు కుమ్మరికుంట రవికుమార్, గ్రామ మహిళా కన్వీనర్ శారద, నాయకులు సంపత్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి మనం కొట్లాడి పోరాటం చేసి తెలంగాణని తెచ్చుకున్నాం. 1300 అమరవీరులతోటి తెలంగాణ ఏర్పాటైంది. కానీ అంతమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ కూడా కొందరి తెలంగాణనే ఉంది. మరి ఈ కొందరి తెలంగాణని అందరి తెలంగాణగా, బహుజనుల తెలంగాణ చెయ్యాలి అని అంటే బహుజనులే అధికారంలోకి వెళ్ళాలి. ఎన్ని రోజులని ఈ దొరల దోపిడీ పాలనలో అక్రమాలలో మనం బతుకుదాం? ఆ సంఖ్యల నుంచి అవి తెంపుకొని స్వేచ్ఛగా ఎగరాలి అని అంటే బహుజనులు పాలకులు కావాలి. మరి 70 మంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇస్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అనేక ప్రకటనలు చేస్తున్నాం. మరి బీసీలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మన ఆడపల్లి గ్రామం నుంచి ఎంతో మంది మహిళలు, యువకులు జాయిన్ అవ్వడం జరిగింది. మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్, ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మాకు ఎంతో ఆనందం. తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యలపై పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 2014లో రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో కాకుండా 6 విడతల్లో చేయడం వల్ల రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదని, 2018 ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ
నాలుగు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని, ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలు తీర్చి రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆళ్ల సుమన్ రెడ్డి, గోషిక రాజేశం, మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్, కంకణాల భాస్కర్ రెడ్డి, నాగపూరి రవి, బోడకుంట సదానందం, రంగు మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ సమస్యలు రాకపో ధరణి పోర్టల్ తీసుకొచ్చిందే భూస్వాముల కోసం. ఎవరైతే సీలింగ్ భూములు ఉన్నాయి, ఎవరైతే భూస్వాములు 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళ కోసం తీసుకొచ్చి వాళ్ళని లీగలైజ్ గా కరెక్ట్ చేయడానికి వాళ్ళకి రైతు బంధు పైసలు, రైతు మేము పైసలు వేసి వాళ్ళని లీగలైజ్ చేశారు. మరి ఉన్నోడు పోయి ఉన్నోనిగా పెట్టి, లేనోడు పోయి ఉన్నోనిగా పెట్టి ఈ రకంగా వీళ్ళంతా బాగా సంపాదించుకుంటూ పోతాంటే రైతులు ఏం కావాలి, రైతు కూలీలు ఏం కావాలి, ఆ పని వ్యవసాయానికి సంబంధించిన పని చేస్తుంటే అమ్మాలి కార్మికులు ఏం కావాలో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి లేనటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, కూలీల కోసం, అమాలీల కోసం పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మీరు కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడే రేపటి నుంచి మీరు ఖచ్చితంగా రైతులందరూ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. రైతులు నిర్ణయం కనుక తీసుకుంటే ఈ అవినీతి జరగదు. ఈ కింటాలకు 10 కిలోలు కడేయడం కానీ, లారీకి పైసలు వసూలు చేయడం కానీ, భారతానికి పైసలు వేయడం కానీ, మీరందరూ యూనిట్గా కొట్లాడాలి. ఇలా రైతు సంక్షేమం జరగాలన్నా, ఇలా ప్రజలు ఈ దేశ అభివృద్ధి జరగాలన్నా కూడా ఇలా రాష్ట్రంలో కేంద్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇలా ముఖ్యమని, ఇలా తప్పకుండా రావాలని ఇలా ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటిది ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరు ఎలా ఉందంటే, మన గ్రామాల్లో అప్పుడప్పుడు అనుకుంటాం నక్కల పెళ్లి అవుతుందని అనుకుంటాం. అంటే అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే ఎండ కొడుతుంది, తర్వాత పెళ్లి బాజాలు ఉండేవి, భోజనాలు ఉండేవి, నక్కలు ఉండేవి ఏముండేవి. అంటే ఇలా పరిపాలన తీరు కూడా అలాగే ఉంది, నక్కల పెళ్లి తీరు ఉన్నది.